ఎన్నికల వేళ మొన్నటిసారి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యోదంతం సంచలనం సృష్టించడం, ఆ తర్వాత ప్రభుత్వం జగన్ సర్కార్ వచ్చినా కూడా ఏమీ తేలకపోవడం, స్వయంగా ఆయన కుమార్తె కేసు వేసి సిబిఐ విచారణ కోరడం, తన అన్న పాలన మీద నమ్మకం లేదన్నటువంటి అంశం, సిబిఐ దర్యాప్తు కూడా ఆలస్యం కావడం మీద ఆవిడ మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి నేపథ్యం, దీంతో మరొకసారి తిరుపతి ఎన్నికల వేళ చర్చకు వస్తూ ఉండటంతో విజయమ్మ గారు రంగంలోకి దిగారు. ఆవిడ ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఉన్నటువంటిది ఒకసారి విన్నాం. 3 రోజులుగా ఎల్లో మీడియాలో రాజకీయంగా మా కుటుంబం గురించి చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలు గమనించిన తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ గారి భార్యగా ప్రజలకు సమాధానం చెప్పేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ గారు 2009 సెప్టెంబర్ 2న మరణించిన నాటి నుంచి మా కుటుంబం ఎవరెవరికి ఏ కారణాల వల్ల లక్ష్యంగా మారిందో రాష్ట్రంలో రాజకీయాల మీద ప్రాథమిక అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజలతో చంద్రబాబు బలాన్ని పెంచలేమని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడల్లా మమ్మల్ని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5 వంటి మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు, చర్చలు ప్రసారం చేస్తాయన్నది జగమెరిగిన సత్యం. గత 7 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ కూడా వారి బాటలోనే మా కుటుంబాన్ని టార్గెట్ చేయడం కూడా అందరికీ తెలిసిన విషయం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ బాబు నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్రజలు చరిత్రలో కని విని ఎరుగని మెజార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఎంపీటీసీ, జడ్పీటీసీలో పోటీ నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించడానికి కూడా చూసాం. ఎల్లో మీడియా రాజకీయంగా ఎవరి కోసం ఈ పని చేస్తోందనేది అందరికీ తెలుసు. చిన్న గీతను పెద్దది చేయలేం కాబట్టి పెద్ద గీతను చెరిపి చిన్నది చేసేందుకు పైన చెప్పిన పార్టీలు, వ్యక్తులు ఒకే మాట ఒకే బాటగా అబద్ధాలు చెప్పడం ప్రారంభించారు. వారు చెప్పిన అసత్యాలను ప్రజలు ఏనాడు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఆనాడు మహానేతకు ఇప్పుడు జగన్ బాబుకు ప్రజలు ఇంతగా బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రజలను కన్విన్స్ చేయడం సాధ్యం కావడం లేదు కాబట్టి మా కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని మమ్మల్ని తగ్గించాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారం వారం రాస్తున్న రాతలను చూస్తే ఈయన చేసేది జర్నలిజమేనా అనిపిస్తుంది. వైఎస్ వివేకానందరెడ్డి గారు మా మరిది గారు, ఆయన 2019 మార్చిలో ఎవరు హత్య చేశారన్నది ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిందే. ఇది నా మాట, ఇదే జగన్ మాట, ఇదే షర్మిల మాట. ఇందులో మా కుటుంబంలో ఎవరికీ ఎప్పటికీ 2 అభిప్రాయాలు లేవు. హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 మార్చిలో. ఆ హత్య తర్వాత 2.5 నెలలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ హత్యకు సంబంధించి ఆయన మంత్రి పార్టీ ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డి పాత్ర మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయన తిరుపతిలో స్టేజీ మీద పెట్టుకున్న పవన్ కళ్యాణ్ దర్యాప్తు సిబిఐ చేతిలో, అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిసి జగన్ మీద విమర్శలు చేశారు. ఇక్కడ మరో విషయం, జగన్ మీద హత్యాయత్నం 2018 అక్టోబర్లో జరిగితే 2019 మే చివరి వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అంటే దర్యాప్తుకు సంబంధించిన కీలక సమయంలో మా ప్రత్యర్థి కుటుంబ పరంగా కూడా మమ్మల్ని ద్వేషించే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ కేసుల్ని డీల్ చేశారన్న నిజాన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు ఈ ఆ దర్యాప్తుని కేంద్రం చేస్తోందని తెలిసి కూడా ఈరోజు ఏది ఎవరికి గుర్తు లేదన్నట్టు పత్రికల్లో, టీవీల్లో, సభల్లో, ప్రెస్ మీట్లలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దర్యాప్తు సిబిఐ ఎన్ఐఏ చేయాలి. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలుగా, ఈ 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు. దర్యాప్తు వేగం పెంచాలని మధ్యలో జగన్ బాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయటం జరిగింది. నిజాలు ఇలా ఉంటే పత్రిక ఉంది కదా అని రాధాకృష్ణ ఏం రాశారు, డాక్టర్ సునీత ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలంటారు. వివేకానందరెడ్డి గారి మీద జగన్ చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయంటాడు. సోదరుడే ముఖ్యమంత్రిగా ఉన్నా తమకు న్యాయం జరగటం లేదని సునీతమ్మ కుంగిపోతుందని రాశాడు. అదే సమయంలో షర్మిలమ్మ కూడా సునీతకు మద్దతుగా నిలబడ్డారని రాశాడు. మా బంధువర్గం కూడా 2గా చీలిపోయిందని, జరుగుతున్న పరిణామాలు చూసి నేను కూడా మానసికంగా కుమిలిపోతున్నానని రాశారు. వివేకానందరెడ్డి గారి మీద చేయి చేసుకోవడం ఏంటి, వయసులో పెద్ద అయితే ఇంట్లో తోటమాలిని కూడా అన్న అని సంబోధించే మనస్తత్వం జగన్ది. సంవత్సరాల తరబడి జరిగిన ప్రజా సంకల్ప పాదయాత్ర, ఓదార్పు యాత్రలో జగన్ స్వభావం, మనస్తత్వం ఎట్లాంటిదో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఈ విషయాలు అందరికీ తెలుసు. ఇంత తీవ్రమైన అసత్యారోపణలు రాధాకృష్ణ ఏ నోటితో చేయగలుగుతున్నారు? వివేకానందరెడ్డి గారి వర్ధంతికి నివాళులర్పించకుండా ఎవరో అడ్డుకున్నారని రాశారు. నిజానికి ఆ సందర్భంలో నన్ను హాజరు కావాల్సిందిగా జగన్ తానే నాకు చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో వెళ్ళవద్దనే కుసంస్కారాలు మా ఇంటా వంటలేవు. నా పిల్లల్ని చూసి వైఎస్ఆర్ భార్యగా, వారి తల్లిగా ఎప్పుడు గర్వపడ్డానే తప్ప నేనెందుకు కుంగిపోవాలి? నా పిల్లలు 2 ప్రజాసేవలు ఉన్నారని, పట్టుదలతో అడుగులు ముందుకు వేస్తున్నారని, ఎలాంటి ఎదురుగాలనైనా తట్టుకుని జగన్ బాబు నిలబడ్డారని, పరిపాలనలో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారని, మహానేతకు భారీగా ఏపీ ముఖ్యమంత్రి తల్లిగా ఉన్న నేను గర్వపడతానా లేక కుంగిపోతానా? షర్మిలమ్మ తన రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఉందని గట్టిగా నమ్మింది. ఓదార్పు యాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, తెలంగాణలో అవకాశం అన్నకు కాకుండా దేవుడు తనకే ఇచ్చాడంటే దాని అర్థం తెలంగాణ ప్రజలతో తన అనుబంధాన్ని దేవుడు ఆనాడే రాశాడని ఆమె నమ్ముతోంది. కాబట్టి షర్మిలమ్మ తెలంగాణలో ముందడుగు వేస్తోంది. ఎల్లో మీడియా పిచ్చిరాతల్లో నా బిడ్డల మధ్య విభేదాలు తీసుకురావాలన్న దిగజారుడు ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.
అది ఏనాటికి జరగని పని. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ బాబు తనకు పొరుగున ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినో అయితే అక్కడి ప్రభుత్వంతోనైనా తన రాష్ట్ర శ్రేయస్ దృష్ట్యా సత్సంబంధాలు ముఖ్యమని భావించినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ను తెలంగాణలో నడిపించడం కుదరదని స్పష్టం చేసినందున ఈ ప్రాంతపు కోడలుగా తాను ప్రజల్లో ప్రజాసేవలో ఉండాలని షర్మిలమ్మ నిర్ణయించుకుంది. ఇది వేర్వేరు అభిప్రాయాలే తప్ప వారిద్దరి మధ్య విభేదాలు కావు. అయినా ఓ వీక్లీ సీరియల్గా అసత్యాలతో కథలు రాశారు. ఇక సునీత విషయానికి వద్దాం. వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలన్నదే సునీత డిమాండ్. అదే మా కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఈ విషయంలో మా అందరి మద్దతు ఆమెకుంది. మహిళల పట్ల జగన్ బాబుకు నచ్చేంత గౌరవం అభిమానం ఆయన పాలనలో అనేక పథకాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ స్వయంగా తనకు సంబంధించిన కేసు అయినా లేక తన బాబాయ్ హత్య కేసు అయినా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు చేస్తున్నప్పుడు తాను చేయగలిగింది ఏముంటుంది? ఇవన్నీ అందరికీ అర్థమవుతున్న నిజాలు. అంతెందుకు డాక్టర్ వైఎస్ఆర్ గారి మరణాన్ని తీసుకోండి. ఆయనది మరణమో లేక హత్య అన్న అనుమానం ఈరోజు ఆ రోజు అందరిలో ఉంది. మాకు అనుమానం ఉంది. కానీ అప్పుడైనా మేము ఏం చేయగలిగాం? మా సంస్కారాలను తెలుగుదేశం వారి అనుకూల మీడియా అధిపతులు గౌరవించకపోయినా పర్వాలేదు. కానీ ఈ కుటిలమైన రాతలు ఏమిటి? బురద పూయడం వారి పని, శుభ్రం చేసుకోవడం మా కుటుంబం పని అన్నట్టుగా రాస్తున్న ఈ రాతల నిండా చంద్రబాబుకు అధికారం పోయిందన్న కడుపు మంటతో పాటు జగన్ బాబుకు ప్రజలు భ్రమరథం పడుతున్నారన్న ఈర్ష్య కూడా చంద్రబాబులో ఆయన అనుచరుల్లో ఏమాత్రం దాగడం లేదు. నేను ముందుగానే చెప్పినట్టు వీరు తమ మీడియాలో ఎంతగా చంద్రబాబు భజన చేస్తున్నా దానివల్ల ప్రయోజనం లేదు. చంద్రబాబే రాజకీయ సన్యాసం చేస్తున్నారు కాబట్టి వీరికి ఇక మిగిలిన దారి ఏంటి? అసత్యాలు కట్టుకథలతో ఇక వైఎస్ఆర్ కుటుంబం మీద పడాలన్న నిర్ణయంతోనే గడచిన ఏడాదిగా ఇలాంటి రాతలు మరీ ఎక్కువయ్యాయి. రాష్ట్రపతి జగన్ ఏం మాట్లాడుకున్నారు, ప్రధాని జగన్ ఏం మాట్లాడుకున్నారు అని వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్టుగా, వీరే ఉన్నట్టుగా వన్ టు వన్ సంభాషణలు కూడా ఏవేవో ఊహించుకుని దాన్ని న్యూస్గా ప్రింట్ చేసే పత్రికల్లో అలాంటి వార్తల్ని పట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి పార్టీలతో మా కుటుంబం గత 4.5 దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. అసత్యాలను ఇంతగా నమ్ముకుని పత్రికల్ని పార్టీలను నడుపుకునే కంటే వీరంతా వేరే ఏదన్నా పని చేసుకుంటే బాగుంటుంది. ఇది ఆమె పేరుతో వచ్చినటువంటి లేఖ. దీని వెనకాల విశ్లేషణ ఇంకో వీడియోలో చూద్దాం.